हाय फ्रेंड्स, ना पेर शिरीशा रेड्डी, एमएसआर कैरिशन यूट्यूब चैनल నుంచి మాట్లాడుతున్నా. అయితే నేను కూడా కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేద్దామని యూట్యూబ్ ఛానల్లో చేస్తారు కదా యాక్టర్స్ సినిమాలో అన్నిట్లో చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళని మీకు పరిచయం చేద్దాం, వాళ్ళతో ఇంటర్వ్యూ చేద్దామని అది మీకు చూపించాలన్న చిన్న ఆశతో నేను మొదలుపెట్టిన. ఇప్పుడు మనకి తను ఎప్పటి నుంచో సినిమా రంగంలో ఉంటూ అలాగే తను ఎన్నో సినిమాల్లో ప్లస్ ఆ సీరియల్లో మొత్తం యాక్టర్ అందరికీ తెలిసిన అతనే ఇప్పుడు యూట్యూబ్ లో ఫేమస్ అయ్యారా సార్? ఆ సార్ ఎవరంటే మనం తెలుసుకోవాలంటే మాట్లాడాలంటే ఎల్ఎస్ గారు. ఎల్ఎస్ సార్ని ఇప్పుడు మీతో మీట్ అవ్వాలని మీ ముందుకు తీసుకొస్తున్నా. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు పూర్తి పేరు చెప్తారా సార్? అంటే మంద ఎల్లేషు, మా ఇంటి పేరు వచ్చి మంద, నా పేరు ఎల్లేషు. ఓకే, మాకు చిన్నప్పుడు మా తాత పేరు పెట్టారు, అసలు పేరు అయితే ఎల్లయ్య. వాళ్ళు పిలుచడం వల్ల ఎల్లేష్ ఎల్లేష్ అని ఆ ఏసే అయిపోయింది. అంటే మీది ఒరిజినల్ ఏ ఊరు సార్? మాది సిద్దిపేట అమ్మా. సిద్దిపేట. అంటే మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? మీరు ఎట్లా వచ్చారు ఈ సినిమా రంగానికి? అట్లా నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదమ్మా. నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ వల్ల నేను ఫ్యామిలీకి కూడా దూరం అయ్యాను. నేను సినిమా గురించి చాలాసార్లు డబ్బులు కూడా పోగొట్టుకున్నాను. నేను వచ్చాను సినిమా ఇండస్ట్రీకి, అయినా కొన్ని కొన్ని అవకాశాల గురించి కొంతమంది మోసం చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా ట్రై చేస్తున్నారు సార్? నేను 1994 నుండి స్టార్ట్ చేస్తున్నామా. కాకపోతే అప్పటి నుండి ఎప్పుడో ఒకపారి వచ్చిపోయేది, ఇక్కడ ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే అప్పుడు వర్క్ చేసుకునేవాడిని నేను, ఇక్కడ నాచారంలో ఉండేవాడిని సిటీలో. హైదరాబాదే పుట్టింది పెరిగింది అంతా హైదరాబాదే. అంతే, మధ్యలో కొద్దిగా ఊరు వెళ్ళాను, కానీ పుట్టి పెరిగింది ఇక్కడే దిల్సుఖ్ నగరు పుట్టి పెరిగింది అంతా. మధ్యలో మా అమ్మ నాన్న ఊరు వెళ్ళారు, వాళ్ళతో పాటు నేను కొన్ని వద్దులు వెళ్ళాను. మళ్ళా మ్యారేజ్ అయినాక నాచారం చిల్క నగర్లో ఉన్నాను. ఒక్కతే పాప, ఒక బాబు ఉంటే చనిపోయాడు, ఒకతే పాప. ఎన్ని సినిమాలు వచ్చారు, ఏంటి మీకు ఏమైనా పాపులారిటీ అట్లా ఏమైనా వచ్చినాయా? సినిమాల్లో చాలా వర్క్ చేశాను అమ్మా. ఫస్ట్ నేను సినిమా చేసింది సాయి కిరణ్ హీరో తోటి, రాముడు కాదు కృష్ణుడు చేశాను. మీకు యూట్యూబ్లోకి వచ్చినా వస్తుంది, దాంట్లో చేశాను. దాని తర్వాత అతందే సాయి కిరణ్దే ఆట బొమ్మ అని షార్ట్ ఫిలిం, అవి ఎక్కడ రిలీజ్ అయినాయో మనకు తెలియదు. ఒకవేళ యూట్యూబ్లో రిలీజ్ అయినాయి అప్పుడు మనకు అంత పెద్ద అవగాహన లేదు. ఆయన తోటి ఆట బొమ్మ అని చాలా సినిమాలు చేసిన ఆయనతోటి, కొన్ని పేర్లు అయితే గుర్తుకులేవు కానీ ఆయనతోటి చేసిన. తర్వాత విజయదశమి సినిమా చేశాను, మన కళ్యాణ్ రామ్ హీరో, ఆయన దాంట్లో కూడా చేశాను. అంటే మీరు ఇప్పుడు సినిమాలో చేస్తున్నారా, లేకపోతే యూట్యూబ్ ఛానల్కి ఎందుకు డైవర్ట్ అయ్యారు మీరు? కరెక్టే అమ్మా. యూట్యూబ్ ఛానల్కి ఎందుకు డైవర్ట్ అయ్యారంటే, ఇప్పుడు కరోనా టైం నుండి రెండేళ్ల నుండి మేము సినిమాలు అంటే ఎవరు పిలవట్లేదు. ఏవేవో సినిమాలలో కూడా చిన్న చిన్న ఫిలిములు చేసేవాళ్ళే ఉన్నారు తప్ప, మన అటువంటి పిలుచుకొని పెట్టుకొని డబ్బులు ఇచ్చేంత సినిమా వాళ్ళు కూడా లేరు. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. మా ప్రాణమిత్రుడైన ఆయనే చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారా? పెట్టానండి, ఎల్ఎస్ఆర్ స్టూడియో అని పెట్టాను. అది దాంట్లో ఎక్కువ చేయకున్నా కానీ బాగానే పోతుంది. అది కూడా 200 సబ్స్క్రైబర్. యూట్యూబ్ ఛానల్లో ఒక కెమెరామ్యాన్గా ఉంటున్నారా, లేకపోతే ఒక డైరెక్టర్, ఒక యాక్టింగ్, ఏంది ఒక కథ రాయడం అట్లా ఏమైనా చేస్తున్నారు? నేను కథ రాసుకుంటామ్మా, నా అంతలో నేను కథ రాసుకుంటాను. నేనే ఓన్గా క్రియేట్ చేసుకొని నేను మూడు క్యారెక్టర్లు కూడా నేను ఒక్కడినే చేసుకోగలుగుతా. నా యూట్యూబ్ ఛానల్లో నేను, మీరు చూస్తే నా యూట్యూబ్ ఛానల్లో 3-4 క్యారెక్టర్లు కూడా నేను ఒక్కడినే చేసిన. అంటే ఎవరు ఆ టైంలో సహకరించకున్నా కానీ నేను ఒక్కడినే చేసుకున్నా. మిగతా వాటిల్లో కూడా, మిగతా ఛానళ్ళలో కూడా నేను చేస్తూ ఉంటామ్మా. అంటే ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్లో ఓకే అంటారు? అవునమ్మా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వల్ల మీకు ఏంటి బెనిఫిట్? అంటే ఫ్యామిలీ నడవాలి కదా సార్? అవునవునమ్మా. నేను రియల్ ఎస్టేట్ చేస్తానమ్మా. నార్మల్గా ఇప్పుడైతే కరోనా టైం కాబట్టి ఎవరు ప్లాట్లు కూడా కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు. కానీ అమ్మేవాళ్ళు ఉన్నారు కానీ కొనేవాళ్ళు లేరు. రియల్ ఎస్టేట్ చేస్తాను నేను, మన జగదీర్గుట్ట కూకట్పల్లి ఏరియాలో రియల్ ఎస్టేట్ చేస్తాను. మీకు ఎవరికి ఇండ్లు కావాలన్నా, ఇంకెవరికైనా కావాలన్నా కానీ నేను ఇప్పించడానికి రెడీ ఉన్నా. అక్కడ ప్లాట్లు కానీ ఇండ్లు కానీ ఇప్పించడానికి రెడీ ఉన్నా. అటు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఇటు యూట్యూబ్ ఖాళీ టైంలో ఎవరి ఛానల్ అయినా చేస్తూ ఉంటాను. చేస్తుంటా? ఓకే అమ్మా.
అంటే దీని వల్ల మీకు ఎప్పుడైనా మనస్పర్ధలు గొడవలు ఏమైనా అంటే అంటూ ఉంటారు కదా, అరే మేము ఇట్లా యాక్టింగ్ కనే వాళ్ళు ఇలా అన్నారు ఇలా అట్లా అన్నారు ఏమైనా ఫీల్ అయ్యారా మీరు అసలు? లేదమ్మా, నేను ఎప్పుడు అటువంటిది ఏం ఫీల్ కాలేదు. కాకపోతే కొన్ని కొన్ని ఛానళ్ళల్లో చిన్న క్యారెక్టర్ ఇవ్వడం, మనమేంది మనం సినిమాలలో సీరియళ్ళల్లో చేశాము ఇంత చిన్న క్యారెక్టర్ చేయడం ఏందో అని ఒక బాధ లోపట ఉండేది, కానీ అయినా అనకపోయేది వాళ్ళతోటి. నా మనసులో అనుకునేది గమ్మున పోతుండే మళ్ళీ నెక్స్ట్ టైం అన్నా వస్తుందని ఊకుండేదమ్మా. అంటే ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ ఓకే, మీ ఓన్గా పెట్టుకున్న ఛానల్ అన్నీ మంచిగా నడుస్తున్నాయి? అయితే నడుస్తున్నాయమ్మా, నడుస్తున్నాయి. నేనే వీడియోలు ఎక్కువ పెట్టట్లేదు, కానీ పెట్టట్లేదు అంటే అమ్మా మనకు నేను ఎక్కువ శాతం ఇంట్లోనే చేస్తూ ఉంటా, ఏదైనా క్యారెక్టర్లు అన్నీ ఇంట్లోనే చేస్తూ, వీళ్ళను క్యారెక్టర్లందరినీ పిలిచి చేయాలనేది ఆలోచన పెద్ద వరకు రాలే. ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నా, నెక్స్ట్ టైం చేద్దాం. మీ ఛానల్ పేరు అది చెప్తే మీరు? ఎల్ఎస్ఆర్ స్టూడియో. ఓకే, మా ఛానల్ పేరు ఎల్ఎస్ఆర్ స్టూడియో. మీరు ఎక్కడ ఏ కొట్టినా కానీ ఎల్ఎస్ఆర్ స్టూడియో కొట్టగానే మా ఛానల్ ఓపెన్ అయిపోతుంది. మా ఛానల్లో మీకు ఆల్రెడీ మానిటేషన్ దగ్గరలో ఉంది, మీరు చూడొచ్చు. అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చింది యూట్యూబ్ కూడా, వాళ్ళు 4000 గంటలు అవసరం లేకుండానే మన ఛానల్కి ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుండ్రు. మన కంటెంట్ బాగుంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తుండ్రు. నేను పెట్టిన 1-2 వీడియోలు బాగానే పోతున్నాయి ఇప్పటికీ. నేను కనీసం ఇప్పుడు పెట్టక 10 రోజులు అవుతుంది, 10 రోజుల నుండి అయినా బాగానే నడుస్తుంది. పెడతాం, మళ్ళీ పెడతానమ్మా. అయితే ఓకే సార్, మీ యూట్యూబ్ ఛానల్ ఇంకా మంచిగా రన్ అయ్యి మీరు కూడా ఒక పబ్లిక్ స్టార్ అవ్వాలని చెప్పి, అంటే పెద్ద స్టార్ కాకపోయినా యూట్యూబ్లో మంచి స్టార్ అవ్వాలని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాం. తప్పకుండా అమ్మా, తప్పకుండా. మీరు కూడా ఎల్ఎస్ఆర్ది ఇప్పుడు గ్రూ చెప్పారు కదండి, ఐడియా, ఆ ఐడియాకి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అట్లాగే మా ఛానల్కి కూడా మీరు ఫాలో అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ.